గుంటూరు జిల్లాలో కిడ్నీ మార్పిడి కేసు కొత్త మలుపు తిరిగింది. కిడ్నీల మార్పిడి కోసం వచ్చిన రోగి శివనాగేశ్వరరావు బంధువులే మోసం చేశారంటూ గుంటూరు వేదాంత ఆసుపత్రి ఎండీ చింతా రామకృష్ణ అన్నారు. ఆసుపత్రి రికార్డుల్లో అనుమతి ధృవీకరణ పత్రాల్లో కిడ్నీ దాతల పేర్లు, ఫోన్ నెంబర్లు మార్చారని ఆరోపించారు. సీసీటీవీ దృశ్యాలు, ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. కిడ్నీ మార్పిడి వ్యవహారంలో వేదాంత ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తొలుత కిడ్నీ దాత వెంకటేశ్వర్ నాయక్ ను తీసుకొచ్చి అతని పేరును నరసరావుపేటకు చెందిన రావూరి రవిగా తమ ఆసుపత్రిలో నమోదు చేసి రామకృష్ణ వివరించారు. పరీక్షలన్నీ అయ్యాక మొదటి దాత నిరాకరించడం వల్ల గుంటూరుకు చెందిన గోపి అనే రెండో దాతను తీసుకొచ్చారని తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో శస్త్రచికిత్స చేయడానికి నిరాకరించామని వివరించారు. ఇతను అజయ్, శివనాగేశ్వరరావు గారి వియంకుడు. ఇతను రవి, ఇతను అజయ్ దగ్గర ఉన్న డ్రైవరు. అయితే ఈ రవి ఫోన్ నెంబర్ డీటెయిల్స్ మన హాస్పిటల్ డోనార్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేశారు. అట్లా అవసరం ఏంటి అంటే మా ఎవరికి తెలియకుండా కన్నుగప్పి చేద్దామని ప్లాన్ చేశారు. వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు, గవర్నమెంట్ని మోసం చేశారు. చేసి అప్రూవల్స్ తెచ్చుకున్నారు, వాళ్ళు అప్రూవల్స్ తెచ్చుకొని ఆయుష్ హాస్పిటల్ ఆపరేషన్ చేసుకున్నారు. సో ఇతని డీటెయిల్స్ మీకు ఇస్తానండి. ఫిరంగిపురం మేడుకొండూరు వాళ్ళ సిరిపురం అనే ఊర్లో ఉంటాడంట, హౌస్ అడ్రస్ తీసుకున్నారు. దయచేసి ఇతని కనుక మీరు పట్టుకోగలిగి అంతా ఇన్ఫర్మేషన్ లాగలిగితే ఈ బట్టు బండారం అంతా బయటపడిద్దండి. దీంతో మా హాస్పిటల్ పాత్ర ఏమీ లేదు.